हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मिस्टर गोरा का ऑफिशियल। वीडियो वे एडिगोतना एम चा वे वीडियो अंत चूप्चे चपाने का फ्रेंड्स वीडियो अंत चूप्चेसानी वे रईट पे ओवरआर वस्तु अवटर ओवरआर इध चीर कमान अटर दी कमां सकते ఒకటే రోడ్ ఉంటది చీరాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అక్కడ అందరూ టైం పాస్ చేసుకుంటూ ముచ్చట చెప్పుకుంటూ మెల్ల బయలుదేరుతా ఉన్నాం. బయలుదేరుతున్నప్పుడు ఇక మాకు ముందర హనుమాన్ ర్యాలీ కనిపించింది అనమాట. హనుమాన్ ర్యాలీలో చూసి అందరు మా వాళ్ళు జై బోలో హనుమాన్కి జై అని జై కొట్టేసి ఇక అందరు మళ్ళా అలాగే ముందర ఇప్పుడు అయోధ్యకి ఎంత మంది పోతురో ఒక్కసారి జై శ్రీరామ్ అని కామెంట్ చేయరా ఫ్రెండ్స్. అందరు కలిసి టైం పాస్ చేసుకుంటూ ముచ్చట చెప్పుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చినాం. ముందర ఇగో లెఫ్ట్ సైడ్ లో కమాన్ అన్నగా ఫ్రెండ్స్, అదే ఈ కమాను. ఈ కమాన్ నుంచి లెఫ్ట్ తీసుకొని సక్క పోతుంటే ముందర ఒక చిన్న చెరువు వస్తుంది అనమాట. ఇగో మెల్ల ఇదే రోడ్ నుంచి పోతుంటే ఈ డౌన్ వస్తుంది. డౌన్ లో రైట్ సైడ్ లో ఒక చిన్న చెరువు వస్తుంది. ఆ చెరువు నుండి ఇక సక్క పోతుంటే ఒకటే రోడ్ అనమాట. ఈ నుంచి 1 కిలోమీటర్ ఏముంటుంది వచ్చి ఇక పార్కింగ్ కాడికి అయితే వచ్చేసినాం. పార్కింగ్ అని వచ్చి అన్న పైసలు అన్నాడు 30 రూపీస్ అంటే అని వెనకల ముందర ఆలోచించి మళ్ళీ 100 రూపాయలు తీసి ఇచ్చేసిండు మావాడు. అయితే ఆయన లెక్క పెడుతుండా లేదా అని కరెక్ట్ 70 రూపీస్ లెక్క పెట్టుకుంటుండు మావాడు. మళ్ళీ ఏడ తక్కువ ఇస్తాడు అని చెప్పేసి ఇక పైసలు మెల్లగా తీసుకుంది. తీసుకొని ఇక జేబులో పెట్టుకుంది. జేబులో పెట్టుకొని చక్కగా పార్కింగ్ లో పోయినాం. పార్కింగ్ లో పోతే ఇక అంకులు ఒకసారి ఆపిండే ఆగు అని చెప్తే ఆగేసిండు మావాడు. ఆగి మళ్ళా ముందరకు పో అని చెప్పేస్తే బయలుదేరి పార్కింగ్ లో పెట్టేసినాం. పార్కింగ్ లో పెట్టేసి ఇక రివర్స్ లో పెట్టేసి పార్కింగ్ లో పెట్టేసి మెల్లగా బయలుదేరినాం. బయలుదేరుతుంటే ఇలా పోలీసు వాళ్ళు కనిపించారు. ఇక ముందే లెఫ్ట్ సైడ్ లో రాగానే లెఫ్ట్ సైడ్ లో కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉన్నారు. మా వాళ్ళు ఏం చేశారు అంటే వెనకాల ఉన్నారు. నేను పోయి ముందర వీడియో తీసేలోపు మా వాళ్ళు వెనకాల దొంగల్లాగా నన్నే చూస్తారు. ఇక కొబ్బరికాయలు అమ్మేట వాళ్ళు చూస్తారు అని చెప్పేసి వాళ్ళని వీడియో తీసుకొని మెల్లగా కాళ్ళు కడుక్కొని పోదామని చెప్పేసి ఇక గుడి కాడికి పోయినా ట్యాంక్ కాడికి పోయేసి కాళ్ళు కడుక్కొని ఇక మా వాళ్ళు వచ్చేటట్టు లేదని చెప్పేసి నేనేం చేసిన అంటే మెల్లగా ఒక వీడియో తీసేసుకున్నా గుడిది. గుడిది ఒక వీడియో తీసేసి వీడియో తీసుకుంటూ ఆనే నిలబడ్డా. అద్దరిసేపు నిలబడ్డా తర్వాత మా వాళ్ళు ఏమో వచ్చేసారు ట్యాంకి కాడికి. ట్యాంకి కాడికి వచ్చేసిరు. వచ్చేసి కాళ్ళు గీళ్ళు అన్ని కడుక్కురు. అందులో కూడా తెలు దబ్బును దబ్బును అని చెప్పేసి లైన్ ఉందని చెప్పి లైన్ లో కొరికినాం. ఉరికేసరికి నోపలి ఎవ్వరు లేరు. కాలు ఏంటి దబ్బును దబ్బున ఇక అందరు కలిసి నోపలి బయలుదేరినాం. బయలుదేరేసరికి నోపల్లి పోలీసు వాళ్ళు ఉన్నారు. అంత ఏమో చూస్తా ఉంటే పోలీసు వాళ్ళు ఏమో ఉన్నాయి చూస్తా ఉన్నారు. అలాగే మా అన్న కొడుకు కూడా అమ్మ అప్పటి నుంచి మా బాబాయ్ వీడియోలు తీస్తుండు అని చెప్పేసి ఒక లైక్ అయినా వేసుకోరని చెప్పిండు. ఇక గుడి కాడికి అయితే వచ్చేసినాం. గుడి కాడికి వచ్చేసి నేను ముందర పోతున్నా. పోతుంటే మా వీడియోలు తీసుకుంటా ఆనే కూడా సరే వచ్చేసేరా అని చెప్పేసిన వచ్చేసిండు. ఇక ముందర పోతుంటే ఇక లెఫ్ట్ సైడ్ లా పంతులు కనిపించారు. పంతులు మా వీడియో తీసేది చూసి వీడియో ఆపేసే బాబు అన్నాడు. సరే అని చెప్పి ఆపేసి ఇక మొత్తం నోపల అన్ని అక్కడ ఆపేసినాము. ఆపేసి నోపల వచ్చేసి మొత్తం వీడియోలు తీసేసుకున్నాం. వీడియోలు తీసేసి దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చినాం. మా అన్న అయినా ఇక మా అక్క మా అన్న కూతురు మా తమ్ముడు ఇక మా అంకుల్ మా అంకుల్తో పాటు మా వదినే మా ఆంటీ మా అన్న అటు వెనకాల మా బ్రో తెలిసిగా నవీన్ అంటారు. ఇక అందరు మళ్ళీ వచ్చేసి బయటికి ఇలా అన్ని చూసేసుకొని వీడియోలు దిగి ఇక మెల్లగా బయటికి వస్తే మళ్ళీ ఎక్కడైనా వీడియోలు దిగకంటే మా దాసి మూసిన వీడియో తీసిండు. చూసేసుకొని మళ్ళీ ముందరకు వచ్చి ఈ ఎంట్రెన్స్లో కొంచెం వీడియో తీసేసుకున్నాం. తీసేసుకొని ఇక ఇటు పక్కన గుడి ఉంటుంది దర్శనం చేసుకొని ఇక బయటికి వచ్చేస్తున్నాం. ఎలా కానీ వచ్చేసి బయటికి రాగానే ఇక్కడ ఒక దేవుడు కనిపించిండు. లోపల తాంబేలు ఉన్నాయి. మా అన్న కొడుకు ఏమో చూస్తుండు. మెల్ల వీడియో చూసిన తర్వాత ఇక చూసినంతసేపు చూసి ఏం చూస్తున్నావురా అని అడిగిన. ఏం చూసినావురా అంటే నన్ను కొట్టేటట్టు చూస్తుండు. ఇక సరే అని చెప్పి మళ్ళీ ముందరకు పోయినాం. ముందరకు అంత వ్యూ అనిపించింది మంచిగా ఉందని చెప్పేసి ఇక ముందరు వీడియో తీసి అంత వ్యూ బాగుందని చూసేసుకొని ఇక మళ్ళా మా అన్న కొడుకు నన్నే చూస్తుండే ఎంతసేపు వీడియోలు తీస్తావు బాబాయ్ ఆప అని చెప్పి ఇక సరే రాన్నాడు అని చెప్పేసి ఇక ఊరుకుంటూ ఊరుకుతా ఉన్నాడు. ముందరు పోయి మళ్ళా సరే అని చెప్పి ఇక మెల్లగా పోతా ఉన్నాడు. ఎటు పోవాలి అర్థమైతే లేదు. ముందరు ఎవరు లేరు. మొత్తం నేను వెనకాల ఉన్నా అటు పోవాలి ఇటు పోవాలి చూస్తా ఉన్నాడు. ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్ కనిపించింది. అది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. మా వాళ్ళందరూ అదే చూస్తా ఉన్నారు. ఇక మెల్ల లోపల పోయి దర్శనం చేసుకున్నాం. నల్ల
కొచ్చమ్మ టెంపుల్ లో చేసుకొని బయటకు వచ్చేసి ఇక మా వాళ్ళు వీడియోలు తీయరా అంటే ఎవరు తీస్తలేరు, ఫోటోలు తీయమంటే ఎవరు తీస్తలేరు సరే అని చెప్పేసి నేనే మొత్తం వీడియోలు తీసేసుకున్నా. అటు ఇటు వీడియోలు తీసేసుకుంటే అందరు నన్నే చూస్తారు. ఇక వీడియో తీసుకొని మా వాళ్ళు అందరం ప్రసాదం తీసుకొని వచ్చి కూసురు కూసురు ఇక అందరు తింటారు, మేము కూడా సరే అని చెప్పి వచ్చి తింటూ కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఇక అంకుల్ అంతలో అంకుల్ లేడని అనుకుంటున్నాం, అనుకుంటుండే సేపట్లోనే అంకుల్ మెల్లగా అంకుల్ వచ్చేసిండు. అంకుల్ వచ్చేసి ఇక అందరు కలిసి ప్రసాదం తిన్నాం. తిన్న తర్వాత ఇక ఫోటో షూట్ మొదలు పెట్టిరు, అందరూ మొదలు పెట్టిరు ఫోటో షూట్ అని చెప్పేసి నేను చేసి అన్ని వీడియోలు తీసుకున్నా మొత్తం గుడి నా ఎవరు నాకు కూడా ఫోటోలు తీసలేరు అని చెప్పి అంతసేపట్లో నేను మొత్తం వీడియోలు తీసేసిన. వీడియోలు మెల్లగా తీసుకుంటూ ఇక పక్కన ఉన్న వాళ్ళందరు నన్నే చూస్తారు సరే అని చెప్పి మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా వచ్చేసారు. ఇక అందరు వీడియోలు తీసేసుకున్నాం, తీసేసుకుంటే మా వాళ్ళందరు ఫోటోలు దిగిరు. ఇక నేనే మిగిలినని నేను మా అన్న మా తమ్ముడు అందరు ఫోటోలు దిగేసి ఇక ఇటు పోతున్నాం. మా బ్రో నవీన్ బ్రో ఉండగా ఇటు ఎందుకు వచ్చినావు బ్రో అని చెప్తే లడ్డు కోసం వచ్చిన అని చెప్పిండు. ఇక ఎప్పుడు లడ్డు ఇప్పుడే తిన్నావు కా బ్రో అంటే లడ్డు అనుకుంటా ఇటు సైడ్ వచ్చేసిండు. ఇక మా వాడు ఇటు వచ్చేసిండు, వచ్చేస్తే నేను మళ్ళా ఏముందా అని అటు చూడని పోతే పంతులు వచ్చేసి ఏ బాబు పట్టినాడు అని చెప్పేసి సరే పంతులు అని చెప్పేసి ఇటు పోతున్నా. పోతుంటే మా వాళ్ళు అందరు నవ్వుతురు పంతులు వెళ్ళగొద్దిండి అని చెప్పేసి ఇక ముందరకు వచ్చేసి ఇక మంచి మా వాడు వచ్చేసి బ్రో నేను ఒక వీడియో తీస్తా అని చెప్పేసిండు. సరే బ్రో అని చెప్పి ఇక ముందరకు వచ్చినాం. ముందరకు వచ్చిన తర్వాత మంచి నిలబడ ఇక సరే అని చెప్పి మా వాడు ఒక వీడియో తీసిండు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ గోరఖ్ అఫీషియల్. థ్యాంక్ యూ.